దేవుడు సృష్టించిన సృష్టిలో బహుశ్రేష్టమైంది కుటుంబ వ్యవస్థ. దేవుడు మొట్టమొదటిగా ఆది దంపతులను సృష్టించాడు. వారి పేరు ఆదాము, అవ్వ. ఈ ఆదాము, అవ్వను భార్యభర్తలుగా దేవుడు సృష్టించి ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరిచాడు. వినండి సహోదరులు, సహోదరులు, అడవిలో కుటుంబ వ్యవస్థ ఉండదు, కాబట్టి దాన్ని అడవి అంటాం. కానీ మన కుటుంబాల్లో అడవులు ఉంటాయి, ఉండవంటారా? కాబట్టి ఈరోజు కుటుంబము కుటుంబముగానే ఉండాలి, ఆ కుటుంబము చక్కగా కట్టబడాలి. అలా కట్టబడడానికి ఆరవ అతి ప్రాముఖ్యమైన పాఠం సూత్రం చెప్తున్నాను. భార్యభర్తలు వినండి, దయచేసి మీ పిల్లల ఎదుట గొడవ పడకండి. పిల్లల ఎదుట గొడవ పడకండి. చాలా సందర్భాల్లో భార్యభర్తలు చేసే పిచ్చి పని ఏమిటంటే, పిల్లలు చూస్తూనే ఉంటారు, పిల్లలు అక్కడే ఉంటారు, వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు. దయచేసి వినండి, పిల్లలు పసివాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాడు పసివాడు ఎప్పుడు? పోయిన సంవత్సరం. ఇప్పుడు పసివాడు కాదు, ఇప్పుడు అన్నీ గ్రహిస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారు వయసులో పెరుగుతున్న కొలది వారు తల్లి తత్వం ఏమిటో, తండ్రి మనస్తత్వం ఏమిటో గ్రహించగలరు. దయచేసి వినండి, ఒకసారి తండ్రి పైన బిడ్డలకు ఒక అభిప్రాయం ఏర్పడింది అనుకోండి, మా తండ్రి దుర్మార్గుడు, అస్తమాను మా మమ్మీని ఏడిపిస్తూ ఉంటాడు, పాపిష్టివాడు, అస్తమాను మా మమ్మీని గాయపరుస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, నువ్వు కొట్టడము, నువ్వు మాటి మాటికి తిట్టడము నీ కుమారుడు నీ కుమార్తె చూసినట్లయితే వారి మనసులో పడిపోతుంది నువ్వు దుర్మార్గుడు అని. తెలిసిన ఒక కుటుంబంలో 11-12 సంవత్సరాల వయసులో ఒక బాబు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ చచ్చిపోయాడు. శవం అక్కడ ఉంది, అందరూ ఏడుస్తున్నారు. ఇక శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఈ కుర్రవాడు మాత్రం చూస్తానే సీరియస్గా ఉన్నాడు. అసలు మనసులో నుంచి కానీ కళ్ళల్లో నుంచి కానీ దుఃఖము కన్నీరు రావటంలా. ఇదంతా ఒక బంధువు గమనించి ఆ కుర్రవాడిని పక్కకు తీసుకురే, మీ నాన్నని తీసుకెళ్ళిపోతున్నారు, శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకెన్నటికీ నువ్వు చూడలేవు, మీ నాన్న చనిపోయాడు, ఏమిట్రా కనీసం ఏడవకుండా అలా దూరంగా నిలబడిపోయావు ఏమిట్రా అని అంటూ ఉంటే ఆ 11-12 సంవత్సరాల కుర్రవాడు అంటున్నాడు, పీడ విరుడైపోతుంది, తీసుకెళ్ళండి ఆ దుర్మార్గుణ్ణి. అదేమిట్రా అలా మాట్లాడుతున్నావు, ఉన్నంతసేపు మా మమ్మీని కొడుతూనే ఉండేవాడు, నా కళ్ళతో చూస్తూ ఉండేవాడిని, పోతే పోయింది ప్రాణం, తీసుకెళ్ళిపోండి, ప్రశాంతంగా ఉంటుంది మా మమ్మీ, అలాగే నేను కూడా. ఎంత దారుణం అండి, కన్న తండ్రి చచ్చిపోయినా కొడుకు కన్నీళ్లు కూడా పెట్టలేనటువంటి దిక్కు మాలిన చావు ఆ తండ్రి చావడం, అది ఏమాత్రం మంచిదంటారా? తల్లులు తండ్రులు జాగ్రత్తగా వినండి, చిన్నప్పుడు చిన్న వయసులో మీ బిడ్డల ఎదుట తల్లిగా నీ గయ్యాళితనాన్ని, తండ్రిగా నీ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు వారి హృదయంలో ఒక మచ్చ వేస్తున్నావు. ఏమిటి? నువ్వు పెద్ద దుర్మార్గుడు అని, నువ్వు పెద్ద గయ్యాళిదానివని. ఓ ప్రశ్న వేసి ముందుకెళ్తా, మీకు చిన్నప్పుడు టీకా వేశారా? వేశారండి. మీకు టీకా వేశారో లేదో తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చొక్కా విప్పి చూసుకోండి, ఇక్కడ మీకు టీకా మచ్చ కనిపిస్తుంది. ఈ టీకా మచ్చ ఎప్పుడు వేశారు, ఎప్పుడు వేశారో చెప్తారా? కాస్త మాట్లాడరే. చిన్న వయసులో, చిన్న వయసులో శరీరం పైన వేసిన ఆ టీకా మచ్చగా ఏర్పడి చచ్చిపోయేంత వరకు ఆ మచ్చ ఎక్కడికి పోదు. టీకా మచ్చ కంటే ప్రమాదకరమైంది ఒక దుర్మార్గుడు అయిన తండ్రిగా, ఒక దుర్మార్గురాలైనటువంటి తల్లిగా నీ బిడ్డల మనసులో నువ్వు మచ్చ వేశావంటే అది చచ్చేంత వరకు పోదండి. పిల్లలు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ తండ్రి గురించి ఆలోచిస్తున్నప్పుడు మా డాడీ పనికి మాలినవాడు, దుర్మార్గుడు, మా తల్లి గయాలి, ఎప్పుడు మా డాడీని ఏడిపిస్తూ ఉండేది, మా డాడీ బహు మూర్ఖుడు, ఎప్పుడు మా మమ్మీని బాధిస్తూ ఉండేవాడు అనేటటువంటి మచ్చ తమ హృదయంలో పడినట్లయితే తండ్రి తల్లి నువ్వు చచ్చిపోయేంత వరకు ఆ మచ్చను ఎవరూ చెరపలేరు. మనస్పర్ధలు ఉన్నప్పుడు కొంచెం మాట మాట ఒకవేళ అనుకోవాల్సి వచ్చినప్పుడు పిల్లల ముందు అనుకోమాకండి. 4 గోడల మధ్య మీకున్నటువంటి మనస్పర్ధకు కారణమేమిటో మాటలతోనే తేల్చేసుకోండి. చేతల దాకా వెళ్ళకండి, అరుపులు కేకల వరకు అసలు వెళ్ళకండి. పిల్లల ఎదుట గొడవ పడితే ఆ పిల్లల మనసుల్లో నీ పట్ల ఒక మచ్చ ఏర్పడితే చచ్చేంత వరకు ఆ మచ్చ పోదు అనే సత్యము మర్చిపోకండి.